మ్యాజిక్ డోర్ రావట్లా. నీ మొహాలేంటి అలా కమిలిపోయి ఉన్నాయి? ఒళ్ళంతా దెబ్బలేంటి? శకుంతల గారు, మీరేం చెప్పారు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదా? ఇలా జరుగుతుందని నాకు తెలుస్తుంది, కానీ నేను అనుకున్నట్టు ఏం జరగట్లేదే. నువ్వెలా అనుకుంటున్నావు? ఏం జరగట్లేదు? నాకేమన్నా మెంటల్ అనుకుంటున్నారా? ఎలా పడితే అలా అనుకోవడానికి? జైలు నుంచి బయటకు తీసుకొచ్చి అన్నయ్య పాత్రలో నటించమన్నారు. ఎంతో లీనమయ్యి నా పాత్రను రక్తి కట్టిస్తున్నాను, కానీ ప్రయోజనమేముంది? ఇదే నటన సినిమాల్లో చేస్తుంటే ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చేవి, నా ఫ్యూచర్ బాగుండేది. కానీ ఇప్పుడు నాకు తన్నులు నొప్పులు తప్ప ఏమీ మిగలట్లేదు. నువ్వు దీనికే ఇంత బాధపడుతున్నావు? 20 ఏళ్ల నుంచి వరస హత్యలు చేసుకుంటూ వచ్చాను, ఇప్పటికీ ఈ ఆస్తి నాకు దక్కలేదు. ఉన్న నా ఆస్తి పోగొట్టుకున్నాను. మీరు 20 ఏళ్ల నుంచి ఈ సంస్థానాన్ని మీ గుప్పెట్లో పట్టుకున్నారంటే మీరేదో అపర చాణక్యులు అనుకుని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను. ఈజీగా సింపుల్గా ఇక్కడ పని ముగించుకొని నాకు వచ్చే డబ్బులతో ఇక్కడి నుంచి చెక్కేయొచ్చు అనుకున్నాను. కానీ ఇలా ఒళ్ళంతా కుమ్మించుకొని కష్టాలు పడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాబు మయూర్, ఆ కష్టాలు మాకు ఉన్నాయి. కష్టాలే కాదు, మొత్తం మా ఆస్తి అంతా పోయి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాం. ఇదంతా నీ మూర్ఖత్వం వల్లే జరిగింది. మయూర్, అసలే జరిగిన దానికి నాకు పిచ్చిలేస్తుంటే నన్నింకా రెచ్చగొట్టకో. ట్రై చరణ్, జరిగిన దాని గురించి వదిలేయండి. అవతల మన మనుషులు ప్రతాపవర్మని చంపి మనకే రివర్స్ అయ్యారు, ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అమూల్యకి వాళ్ళ నాన్నని మనమే చంపామని చెప్పారనుకో, మన ముగ్గురికి శిక్ష పడ్డం ఖాయం. ఆల్రెడీ మర్డర్లు చేసి శిక్ష పడింది నాకు. శిక్ష అనుభవించి హ్యాపీగా బయటకు వచ్చేసేవాడిని, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి మీతో చేతులు కలిపినందుకు మీరు జీవితాంత చేసిన నేరాలకు మీతో పాటు నేను శిక్ష అనుభవించాలా? ఇది ఘోరం. మయూర్, నీకేమీ కాదు, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నా. లేదు లేదు, ఎక్కువగా అంచనా వేసి నేనిక్కడ ఇరుక్కున్నాను. ఏయ్, చెప్పింది వినవయ్యా. ఇప్పుడు మన మనుషులు డబ్బుల కోసం వచ్చి ఇక్కడ రాద్దంతం చేయకుండా చూడు, మిగిలింది నేను చూసుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అమూల్యకి నువ్వు అన్నయ్యవి, నీ మీద అమూల్యకి నమ్మకం ప్రేమ ఉంటుంది. ఈ విషయం ఎన్నిసార్లు చెప్తారు? అమూల్యకి నిన్ను అన్నయ్యనే, నా మీద నమ్మకం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ పీకిందేముంది? ముందు అమ్మ చెప్పింది విను మయూర్. వినక తప్పదుగా, ఇప్పటిదాకా వింటూనే ఉన్నాను. నువ్వంత డిసప్పాయింట్ అవ్వకు. అమూల్య దగ్గర హైదరాబాద్లో మా గెస్ట్ హౌస్కి స్థలానికి సంబంధించిన పత్రాలున్నాయి, అవి ఎలాగైనా నువ్వు తీసుకోవాలి. అవి అమ్మి ఆ శంకర్ గారు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే మనమే మా అన్నయ్యని చంపించామని తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. మేడం, మేనేజ్ చేస్తాను, కానీ అమూల్య ఇప్పుడు డబ్బు ఎందుకు అని అడిగితే నేనేం చెప్పాలి? మీ స్థలమే కదా, మీ పేపర్సే కదా, మీరే అడగండి. మేము అడిగితే ఇచ్చిన మాట చేసిన సహాయం వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది. అమూల్యకి మాకు దూరం పెరిగే అవకాశం ఉంది, అందుకే నిన్ను అడగమంటున్నాను. నేను అడిగితే ఇస్తుందా? ఎందుకని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు డాక్టర్వి, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? హాస్పిటల్ ఎక్విప్మెంట్ కోసం అని చెప్పు. ఎస్, చరణ్ చెప్పింది కరెక్ట్, గుడ్ ఐడియా. అలా అడిగితే ఏ ప్రాబ్లం ఉండదు. హాస్పిటల్ కట్టక ముందే ఎక్విప్మెంట్ కి డబ్బులు అడిగితే పకపకపక అని నవ్వుతుంది, నా మీద నమ్మకం పోతుంది. ముందు ఆర్డర్ ఇవ్వాలని చెప్పు. ఖచ్చితంగా కాదనదు. అవును మయూర్. సరే, అడుగుతాను.
ఉన్నప్పుడు చెల్లమ్మ దగ్గర నేను డబ్బులు ఎలా అడగాలి? ఎలా ఎలా ఎలా? అమ్మా అమ్మా చెల్లమ్మా, చాలా కష్టంలో ఉన్నాలమ్మా, నువ్వే నన్ను ఆదుకోవాలమ్మా. చెల్లమ్మా అమ్మా 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 చెల్లమ్మా 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 చెల్ హే చిల్లర అడుకున్నట్టు చాలా చీప్గా ఉంది. ఇలా కాదు, కొంచెం వెరైటీగా ట్రై చేయాలి. చలమా, ఈ ఆస్తికి వారసుడిని నేను. అలాంటిది నేను నీ దగ్గర ప్రతి విషయానికి డబ్బు అడగవలసి వచ్చింది. చూడో, అర్జెంటుగా నాకు డబ్బు కావాలి, ఇవ్వో. నో 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 నో. మరీ ఇంత ఎమోషనల్ అయిపోతే నాలో ఉన్న విలనిజం బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా నిదానంగా, మర్యాదగా, ప్రేమగా, రిక్వెస్ట్గా ఈ అన్నయ్య అంటే జాలి కలిగి డబ్బులు అలా ఇచ్చేయాలి, అలా అడగాలి. ఎలా? చెల్లమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్య? అది, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పన్నయ్య. అంటే నా మనసేం బాగలేదమ్మా. ఏ అన్నయ్య, ఏమైంది? ఏం చెప్పనమ్మా, చిన్నప్పటి నుంచి ఆస్తి ఐశ్వర్యానికి దూరమైన కష్టపడి చదువుకున్నా. చదువు కోసం ఎన్నో రోజులు పస్తులున్నాను. ఆ విషయం నాకు తెలుసు కదన్నయ్య, నువ్వు కష్టపడి చదువుకోబట్టేగా ఈరోజు డాక్టర్ అయ్యావు. దానికి గర్వపడాలి, సంతోషపడాలి. మనసులో బాధపడ్డవెందుకు? అది కాదమ్మా, డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాడిని, నా వల్ల ఆరోగ్యం బాగుపడిన వాళ్ళు ఈరోజు నా ఫోటోని ఇంట్లో పెట్టుకుని పూజలు కూడా చేస్తున్నారు. అవును, నిజమే. ఒక్క నువ్వు మాత్రమే కాదన్నయ్య, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి డాక్టర్ని పేషెంట్స్ అలాగే పూజిస్తారు. మనిషి ప్రాణాల్ని కాపాడేది ఆ దేవుడి తర్వాత డాక్టరేగా. అన్నయ్య, చిన్నదాన్నైనా ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా. పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం, వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడడం డాక్టర్గా నీ కర్తవ్యం, బాధ్యత. కానీ నువ్వేదో త్యాగం చేసిన వాళ్ళ దేవుళ్ళ ఫీల్ అవుతున్నావు. ఇంత కష్టపడి పైకొచ్చిన నీకు అంత గర్వం ఉండకూడదన్నయ్య. ఏంటన్నయ్య అలా అయిపోయావు? నేనలా అన్నానని ఫీల్ అయ్యావా? చచ్చే, నువ్వు అలా అన్నావని నేనెందుకు ఫీల్ అవుతాను? కానీ నువ్వనుకున్నట్టుగా నాకు గర్వం లేదమ్మా. అయ్యయ్యో, అవునా? అయితే నేనే పొరపాటు పడ్డానన్నయ్య. అయినా నీకు గర్వం లేనప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను మాట్లాడడం ఫీల్ అవడం కాదమ్మా, పేషెంట్స్ నన్ను అలా ఫీల్ అవుతున్నారు అంటున్నాను. నిజంగా నీలాంటి గొప్ప అన్నయ్య దొరకడం నా అదృష్టం అన్నయ్య. దొరకడం ఏంటమ్మా? ఈ దొరకడం కొరకడం లాంటి మాటలు నాకు అస్సలు నచ్చవు. మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టావు, అలా చెప్పు. అసలు విషయం మాట్లాడడం మానేసి వీడు వీడి వెదర్ సెంటిమెంట్ ఏంట్రా, ఇక్కడ టెన్షన్తో చస్తున్నాం. అమ్మా, మనం సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు కానీ వీడికి తిక్కతో పాటు మెంటల్ కూడా ఉందమ్మా. నిజమేరా? ఇంకేంటి చెల్లమ్మా సంగతులు? సంగతులు నా దగ్గర ఏముంటాయన్నయ్య, అన్ని నీకు తెలిసినవేగా. అవునవునవును, అన్ని నాకు తెలిసినవే. డబ్బులు అడగడం మానేసి
ముచ్చట్లడుగుతాడేంట్రా? ఎవడూ లేనట్టు వీడెక్కడ దొరికాడమ్మా? అవును, ఈ ఏడు పంటలు బాగా పండినట్టున్నాయి. పంటలే కాదన్నయ్య, పాడి పంట రెండు బాగున్నాయి. కానీ ఏం లాభం? ఏమైందమ్మా? పాడి పంటలు ఎంత బాగున్నా మా ఇంట్లో పండగ లేకుండా పోయింది కదన్నయ్య. అంతలే అమ్మా. అవును, ఏమైందమ్మా? వీడెక్కడ దొరికాడమ్మా? డబ్బులు అడగడం మానేసి పాడి పంటల గురించి మాట్లాడుతున్నాడు. అవునరా, తిక్కసచ్చినోడు. మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదన్నయ్య. తెలుసమ్మా, తెలుసు, బాగా తెలుసు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. సరేనమ్మా. చలమా, ఏంటన్నయ్యా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలమ్మా. ఒకసారి రామా. మాట్లాడావు కదన్నయ్యా, ఇంకా ఏంటి? నేనెక్కడ మాట్లాడానమ్మా? పాడి పంటల గురించి అడిగావు, బాగున్నాయని చెప్పాను. ఏంట్రా వీళ్ళిద్దరూ? మన ఇంటి పరిస్థితి తెలుసు కదా అన్నయ్య అంటే తెలుసు అన్నావు. పేషెంట్స్ నిన్ను పూజిస్తున్నారు అంటే గర్వపడొద్దని కూడా చెప్పాను. ఇంకా ఏంటన్నయ్య? ఇవన్నీ సరేనమ్మా, నా మనసు బాగలేదన్నాను కదా. ఎందుకని అడిగాను కదా? అరే, నేను చెప్పలేదు కదమ్మా. నేను నీ మనసు ఎందుకు బాగలేదని అడిగినా నువ్వు చెప్పకపోతే నేనేం చేయగలను? ఏంట్రా వీళ్ళిద్దరూ? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మనకి పిచ్చెక్కేలా ఉందమ్మా. సరేనమ్మా, ఇప్పుడు మాట్లాడతాను. చెప్పన్నయ్య. మనం కొత్తగా కట్టబోయే హాస్పిటల్కి మెడికల్ ఎక్విప్మెంట్ బుక్ చేయాలి కదమ్మా. సో నాకు అర్జెంటుగా 1 crore అమౌంట్ కావాలి. ఈ ఇంటి పరిస్థితి తెలిసిన వాడివి, నా దగ్గర డబ్బులు లేవని తెలీదా అన్నయ్య నీకు? అదేంటమ్మా, ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయన్నా, ఆ డబ్బులు వచ్చుంటాయిగా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అంటే నువ్వు పంట డబ్బులు లెక్కలు అడుగుతున్నావు నన్ను? అయ్యో చచ్చే, నన్ను తప్పుగా అనుకోకమ్మా. సరే, పంట డబ్బులు లేవు, అవతల అత్తయ్య వాళ్ళ ఆస్తి పోయింది కదమ్మా, వాళ్ళ స్థలం గెస్ట్ హౌస్ అమ్మి నాకు హాస్పిటల్ కట్టిస్తానన్నావు కదమ్మా, అవి అమ్మిన డబ్బులుంటాయి. ఓహో, అవి నా పేరు మీద రాయించుకున్నానని నేను అమ్ముకున్నానని నీ అనుమానం అంతే కదా? అమ్మా చచ్చే, అలా ఏం లేదమ్మా. నేను నిన్ను అంత మాట అంటానమ్మా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమో తెలుసుగా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అర్జెంటుగా హాస్పిటల్ ఎక్విప్మెంట్కి డబ్బులు కావాలి అంతే. ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంతే కదా? అంతేనమ్మా, అంతే అంతే, డబ్బులు ఇస్తే చాలు, నేను ఎక్విప్మెంట్ని బుక్ చేసుకుంటా. అస్సలు ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఆ మాట ఎలా అంటున్నావు అన్నయ్య? నీలో ఇంత స్వార్థం ఉందనుకోలేదు. నాలో స్వార్థం ఉందా? నువ్వు నిజంగా నా అనేవేనా? చల్లమ్మా, అదేంటమ్మా అలా అంటున్నావు? ఇంకేమనాలి, ఒక పక్క నాన్న కనిపించట్లేదు. ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాన్నగారిని ఎలా తీసుకురావాలో ఆలోచించడం ప్రయత్నం చేయడం ఇవేమీ లేవు.
అసలు నాన్నగారి విషయంలో నువ్వు ఏ రోజైనా బాధ్యతగా ఫీల్ అయ్యావా? అసలు ఆయన గురించి ఎంక్వైరీ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నావా? ఆయన లేరని నీకు కొంచెమైనా బాధ ఉందా? అదేంటమ్మా, నాకు బాధ ఎందుకు ఉంటదమ్మా? నాన్నగారి గురించి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏం ప్రయత్నిస్తున్నావు? ఏం బాధపడుతున్నావు? నీలో అసలు కొంచెం కూడా అవి కనబడడం లేదు. వచ్చిన దగ్గర నుంచి నీ కాన్సంట్రేషన్ అంతా ఆస్తి, పెత్తనం, డబ్బు ఇదే గుడివ. అయినా ఇంత డబ్బు పిచ్చి పనికిరాదన్నయ్య. అడిగింది హాస్పిటల్ ఎక్విప్మెంట్ కోసం. ఒక పక్క నాన్న కనిపించక నేను బాధపడుతూ చస్తూ ఉంటే మధ్యలో ఈ హాస్పిటల్ గొడవ ఏంటి? నీకు నాన్న ముఖ్యమా, హాస్పిటల్ ముఖ్యమా? ఆఫ్ కోర్స్ అమ్మా, నాన్న ఇంపార్టెంట్. మరి ఏంటి ఏంటి న్యూసెన్స్? చిచి, నాకు నిన్ను చూస్తుంటేనే చెప్పు, అసలు ఏం జరుగుతుంది? ఎంతవరకు వచ్చింది? పార్థగారు, ఇన్నాళ్ళు మా కుటుంబానికి ద్రోహం చేసిన ఆ శకుంతల, దానికి సపోర్టుగా నిలబడిన చరణ్, మయూర్లు ముగ్గురు నా గుప్పిట్లోకొచ్చారు. వెరీ గుడ్. ఫైనాన్షియల్గా వాళ్ళని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయేలా చేశాను. క్షణం కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను పార్థగారు. మరి ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నా? వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాలంటే సాక్ష్యాలు కావాలి. ఒకటి, మా నాన్నగారు మెంటల్ డిజార్డర్ నుంచి బయటపడాలి. నాన్నగారు మామూలు మనిషి అయితే ఆ శకుంతల చేసిన అరాచకాలన్నీ ఆయన చేత చెప్పించొచ్చు. మీ అన్నయ్య కానివాణ్ణి అన్నయ్య అని నేను నమ్మించి మోసం చేసిందిగా, దీని ఆధారంగా శిక్ష పడేటట్టు చేయొచ్చుగా. అన్నయ్య కానివాణ్ణి అన్నయ్య అని నేననుకున్నట్టే తను అనుకుందని బుకాయించి తప్పించుకోవడం ఆ శకుంతలకి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇంతకంటే తను చేసిన నేరాల్లో ఎక్కడ ఆధారాలు లేకుండా చాలా జాగ్రత్త పడింది. మయూర్ని జైలు నుంచి విడిపించే ప్రాసెస్లో కూడా బినామీలనే వాడుకుంది. జైలర్కి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఆయన శకుంతల పేరు చెప్పగలిగారు. మరి ఆ మయూర్ గారు మర్డర్ చేసి బెయిల్ మీద బయటకొచ్చి కూడా మళ్ళీ నిన్ను చీట్ చేస్తున్నాడు కదా, అది నేరమే కదా. ఇప్పుడు నా దృష్టిలో మయూర్ అనేవాడు కర్వేపాకు లాంటివాడు. వాడు ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ చీటర్. వాడు ఈరోజు కాకపోయినా రేపైనా జైలుకు వెళ్లాల్సిందే. ఆ శకుంతల ఈ మయూర్ గారిని కాకపోయినా మరొకరిని తీసుకొచ్చైనా నా అన్నయ్యగా ఇంట్లో చేర్చేది. సో నా టార్గెట్ మయూర్ కాదు, శకుంతల. శకుంతలకి శిక్ష పడేలా చేయాలి. నిజమే అమూల్య, పచ్చగా ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది, మనుషుల ప్రాణాలతో ఆడుకుంది. అలాంటి దాన్ని ఊరికంబం ఎక్కించాలి. నిజమే పార్థగారు, కాని శకుంతల ఇదంతా చేసినట్టు మన దగ్గర సాక్ష్యాలు లేవు. మా నాన్నని తనే కిడ్నాప్ చేసిందని ఎలా నిరూపిస్తాం? మా నాన్నని చంపాలని చూసిందని ఎలా నిరూపిస్తాం? మా నాన్నని చిత్రవధ చేసిందని నిరూపించడానికి కూడా మన దగ్గర సాక్ష్యం లేవు. ఇవే కాకుండా ఆ శకుంతల ఇంకా ఎన్ని దారుణాలు చేసిందో మనకెవ్వరికీ తెలీదు. అవన్నీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఇద్దరే ఉన్నారు. ఎవరమూళ్ళు? ఒకరు మా నాన్న. ఆయనున్న గతాన్ని మర్చిపోయారు. రెండు, బద్రీనాథ్ గారు.
ఆ రోజు మనం మా నాన్నగారి కోసం వెతికిన దగ్గర నుంచి నాన్నగారు బద్రీనాథ్ ఇద్దరు కనిపించట్లేదు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. చొక్కని పట్టుకుంటారా రాయ్? నన్నే కొడతావారా? చరణ్,